మా పక్కింటి న్యాయపతి బర్త్డే ఉంటే అతని వైఫ్ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసి కేక్ తెచ్చి ఇంట్లో పెడితే మా వాడు సపోర్ట్ చేయకుండా వెనక డోర్ నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దూరి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కేక్ ని స్మాష్ చేసి వచ్చాడు. కేక్ ఆర్డర్ అయితే పెట్టాను, వస్తుంది కేక్. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా వాడు వెళ్ళి షాక్ ఇచ్చాడు వాళ్ళకి. వాడు తెలియక చేసిన ఇలాంటి మూమెంట్స్ని మిస్ చేయొద్దు, అప్సెట్ చేయొద్దు అని ఇంకో కేక్ ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే వచ్చింది, ఇవ్వడానికి వెళ్తున్నాను. హాయ్ హాయ్, ఐమ్ సారీ. అయ్యో పర్లేదు, అరే నో 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 నో, ఇట్స్ ఓకే. కాదు పర్లేదు, ఇట్స్ నో నో నో, సర్ప్రైజ్ అన్నారు, అది బ్రేక్ చేస్తే బాగుండు, మళ్ళీ మాకి గిల్ట్ అనిపిస్తుంది మా వాడు. ఎందుకు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎలా అనుకున్నా బయటికి వెళ్తున్నాం కదా. ఇట్స్ ఓకే, అయ్యో పర్లేదు సార్, సార్ ఐమ్ సారీ అండ్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్స్ అండి. హాయ్, బయటికి వెళ్తున్నా ఇంకా అని చెప్పేసి. ఇట్స్ ఓకే, ఐమ్ సారీ, అది తెలియక చేశాడు. పర్లేదండి, బాగుంది. Please subscribe.